బీమా కంపెనీ తగలబడుతోంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆల్విన్ ఫార్మా కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. దాదాపు ఆ ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించినట్లు విజువల్స్ లో కనిపిస్తోంది. పొగ దట్టంగా అలుముకుంది. మంటల నుంచి బయటపడేందుకు లోపలున్న కార్మికులైతే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కిటికీల నుంచి కిందకు కూడా దూకేస్తున్నారు. అటు అగ్నిమాపక సిబ్బంది సైతం రంగంలోకి దిగింది. ఇక కార్మికుల్ని కాపాడేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. రెటిక ఫార్మా కంపెనీ అయితే తగలబడుతోంది. ఆ దృశ్యాలను మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే ఈ అగ్ని ప్రమాదం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో చోటు చేసుకుంది. ఆల్విన్ ఫార్మా కంపెనీలో అయితే మంటలు ఎగిసిపడుతున్నాయి. దాదాపు ఆ ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించినట్లు ప్రస్తుతం మనకు విజువల్స్ లో అయితే కనిపిస్తోంది. పొగ దట్టంగా అలుముకుంటోంది. మంటల నుంచి బయటపడేందుకు లోపలున్న కార్మికులంతా కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అటు కిటికీల నుంచి కూడా కిందకు దూకేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సైతం అయితే రంగంలోకి దిగింది. కార్మికుల్ని కాపాడేందుకు వారంతా కూడా శత విధాలా ప్రయత్నిస్తున్నారు. రెటిక ఒక పెద్ద అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది షాద్ నగర్ లో. ఆల్విన్ ఫార్మా కంపెనీలో అయితే మంటలు చెలరేగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అసలు ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది ఇంతవరకు అయితే తెలియరాలేదు. ఒక్కసారి మనము విజువల్స్ లో చూడొచ్చు, దట్టమైన పొగ అయితే అలుముకుంటోంది. లోపల అసలు ఎంతమంది కార్మికులున్నారు, వారంతా క్షేమంగా ఉన్నారా, ఎంతమంది బయటకు వచ్చారు అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, లోపలున్న సిబ్బంది ఒక్కొక్కరిగా అయితే బయటకు వస్తున్నారు. అటు కిటికీల నుంచి కూడా దూకడానికి లేదా కిందకు దిగడానికి మెల్లిగా ప్రయత్నిస్తున్నారు వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి. ఒకవైపు మంటలు వ్యాపిస్తున్నాయి, మరోవైపు దట్టమైన పొగ కూడా అలుముకుంటోంది. ఆ పొగలో ఊపిరాడక కూడా చాలామంది సతమతం అవుతున్న పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కిందకు దిగడానికి ఒక్కొక్కరిగా అయితే బయటకు వస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. కానీ కిందకు వెళ్లే పరిస్థితి లేక అక్కడ స్లిప్ అయ్యి కింద పడుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి.